అప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది చుక్కేగానే తగ్గేదిలే తెలుగులో గ్లోబల్ ఐకాన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఐ థింక్ 2023కి గంగోత్రి 20 ఇయర్స్ అవుతుంది. ఓకే, అండ్ ఫ్రమ్ వేర్ టు వేర్ ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లైక్ యు నో చిన్నప్పుడు చేయడం జరిగింది, లైక్ ఎవ్రీబడి వాంటెడ్ వర్క్ విత్ హిమ్, సో ఇట్స్ లైక్ నేషనల్ వైడ్. ఐ వాస్ మీ నా డ్రీమ్ ఆ అల్లు అర్జున్ అసలు క్వశ్చన్ ఎవరిని అడగకూడదు కదా, ప్రతి ఒక్కరి ఆస్కింగ్ యూ టు నో దట్ ఆన్సర్. ప్రతి ఒక్కరి డ్రీమ్ ఈవెంట్ అంటే నాట్ జస్ట్ ఐ థింక్ యాక్ట్ విత్ హిమ్, ఈవెంట్ జస్ట్ అంటే ఆయన ఆయనతో సెట్ లో ఉండి ఆయన ప్రాసెస్ తెలుసుకుంటే కూడా ఐ థింక్ విల్ బి. చిన్నప్పుడు మీకు తెలిసిందా ఏజ్ లో, లేకపోతే జస్ట్ మీరు ఎప్పుడు ఫుడ్ మీద అసలు చిన్నప్పుడు ఎక్కడ ప్లే గ్రౌండ్కి వెళ్ళాడంటే వెళ్ళేదాన్ని, ఓ ఈరోజు షూటింగ్ ఉందా, ఓకే స్కూల్ బదులు షూటింగ్కి వెళ్దాము. అండ్ సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవర్ లైక్ దాట్ ఓన్లీ, చాలా చిల్ రిలాక్స్డ్. ఎక్కడ కూడా నాకు స్టార్స్ అని తెలియలేదు. నేను యాక్టింగ్ ఆపేసి కొంచెం స్కూల్ కాలేజ్ అది వెళ్తూ ఊహ వచ్చిన తర్వాత వాస్ లైక్ ఓ ఇంత పెద్ద పెద్ద స్టార్స్ తో నేను యాక్ట్ చేశాను, ఐ డెంట్ రియలైజ్ ఇట్. ఆ టైంలో ఏముంటుంది, చెప్తారా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నది ఉంటుంది. యాక్చువల్ అది ఉండేది కాదు, ఐ థింక్ నేను మళ్ళీ యాక్ట్ చేయడానికి కారణమే అది అనుకుంటాను. నేను జెన్యున్లీ ఎంజాయ్డ్. ఎనీ డిఫరెన్స్ లైక్ అప్పుడెప్పుడు యాక్ట్ చేసి చిన్నప్పుడు అండ్ ఇప్పుడు యాక్ట్ చేస్తూ ఉంటే? అదే, ఇప్పుడు అంతా ప్యాంపర్ చేయరండి సెట్ మీద. 7 AM షార్ట్ అంటే 7 AM షార్ట్ కి రావాలి. అప్పుడు లేట్ సర్ ఫాక్స్, నో సో మెనీ ఫాక్స్ కిడ్స్ హావ్ యు నో దట్ ఐ రియలైజ్ నౌ, లైక్ ఇఫ్ దే కమ్ లేట్ ఇట్స్ ఓకే. ఓకే, సీన్ ఎట్లా చేసినా ఇట్స్ ఓకే, నవీనా ఓకే, ఏడ్చినా ఓకే, నవీనా క్యూట్ గానే ఉంటారు. పిల్లలు అంతకు మించి చేస్తే ఏడుస్తారన్న బాధతో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతుంటారు. అంతే, చాలా కాంప్రమైజ్ నేచురల్ గా వచ్చేస్తుంది పిల్లలకి, యు డోంట్ నీడ్ టు, అది ఇట్ కమ్స్ అవుట్ నేచురల్లీ. పెద్దగైన తర్వాత యాక్ట్ చేయాలంటేనే కొంచెం కష్టం, ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడు హీరోయిన్స్ వల్ల ఇబ్బందులు ఏంటి అని ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ లిస్ట్ రాసుకొని వస్తారు, వస్తారా తిరువీర్? నాకు తెలుస్తుంది, అమ్మాయి అక్కడ నుంచి బాగా చెప్పు తిరువీర్, ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంకా 1 వీక్ ఉంది. ఆయన వెంటనే అమ్మో నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్టే గీత గారు అన్నట్టు చూస్తాడు అనమాట ఆయన. యా, బట్ యా ఆల్ టుగెదర్ లైక్ డెఫినెట్ గా కదా ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ న్యూ ఎక్స్పీరియన్స్, కానీ నిజంగా జెన్యున్ గా చెప్పాలంటే నా చిన్నప్పుడు బికాస్ ఐ హ్యాడ్ వెరీ 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 నైస్ ఎన్వైరన్మెంట్ సెట్ మీద, యాక్టర్స్ తో కానీ డైరెక్టర్స్ తో కానీ ప్రొడ్యూసర్స్ తో కానీ, ఐ థింక్ దట్స్ ద రీజన్ నాకు మళ్ళీ చెయ్యాలి అనిపించినందుకు. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా అనిపిస్తుందా మళ్ళీ చేయాలని, యాక్టర్ తో డైరెక్టర్ తో కోయాక్టర్ తో? 500%. ఇన్ఫాక్ట్ నేను ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ, టచ్ వుడ్, మసూద్ అనే ఫస్ట్ సినిమా అవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ కోయాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ, రియలీ అంటే ఈజ్ ఆఫ్ వర్కింగ్ కానీ కంఫర్ట్ కానీ. అండ్ ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ నుంచి ఈవెన్ ఒక చిన్న లైట్ బాయ్ అందరూ రిసీవ్ చేసుకునే విధానం ఆన్ దిస్ సెట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కొత్త వాళ్ళకి, యు నో, బికాజ్ వర్ స్కేర్ టు కమ్ ఆన్ సెట్. అన్ని మంచి విషయాలు కావ్య చెప్పడం జరిగింది, ఏదైనా కొంచెం థంబ్నెయిల్ కోసం మీరు అసలు చెప్పేయండి.